కాపు ఉద్యమం సందర్భంగా గత తెలుగుదేశం ప్రభుత్వం కాపులపై పెట్టిన అక్రమ కేసులను వైసీపీ ప్రభుత్వం ఉపసంహరించుకోవడం జరిగిందని రాష్ట్ర మంత్రి కురసాల కన్నబాబు తెలిపారు. ఈ సందర్భంగా రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి మంత్రి కన్నబాబు కృతజ్ఞతలు తెలియజేశారు. కాపు సామాజిక వర్గాన్ని ఒక సంఘ విద్రోహ శక్తులుగా చిత్రీకరించే ఒక దుర్మార్గమైన కార్యక్రమాన్ని టేకప్ చేశారు. ఎంత దుర్మార్గం అంటే కాపులు రిజర్వేషన్లు కావాలని యాజిటేషన్ చేస్తూ ఉంటే సంబంధం లేని వాళ్ళని ఇళ్లల్లో ఉన్నవాళ్ళని కూడా తీసుకెళ్లి కేసులు పెట్టి మహిళలని కూడా చూడకుండా పోలీస్ స్టేషన్ చుట్టూ తిప్పి మధ్యాహ్నం పూట ఆకలి కేకలు వినిపించండి కంచాలు కొట్టండి అని ఆనాడు ముద్రలు పద్మనాభం గారు కాపు ఉద్యమ నేతగా ఇచ్చిన పిలుపుకి స్పందించి మహిళలు మధ్యాహ్నం పూట బయటకు వచ్చి కంచాలు కొడితే వాళ్ళ మీద కూడా కేసులు పెట్టి సుమారు 2 సంవత్సరాల పాటు ఈ జిల్లాలో సెక్షన్ 131 పెట్టి చాలా భయంకరమైన ఒత్తిడి గురి చేశారు. 144 సెక్షన్ని సంవత్సరాల తరబడి ఇక్కడ ఉంచారు. అంటే ఈ రాష్ట్రంలో కాపు సామాజిక వర్గాన్ని ఒక చాలా అసాంఘిక కార్యకలాపాలు చేస్తున్న సామాజిక వర్గంగా చూపించారని చంద్రబాబు నాయుడు గారు కుట్ర చేశారు. ఆనాడే ముఖ్యమంత్రిగా ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఆనాడు ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నప్పుడే ఇది కరెక్ట్ కాదు, ఇది చాలా తప్పుడు సంకేతాలు ఇస్తా ఉన్నారని చెప్పి ఆనాడే ఖండించారు. ప్రభుత్వం వచ్చిన తర్వాత వైఎస్ఆర్ పార్టీ ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఆయన దృష్టిలో ఈ సమస్యల్ని మేము తీసుకెళ్ళినప్పుడు తప్పకుండా కాపులపైన ఉన్న కేసులన్నింటినీ విత్డ్రా చేస్తామని హామీ ఇచ్చారు. ఆనాడే మన కేబినెట్లో కూడా తీర్మానం చేశారు. ఆ ప్రకారం 2020లో సుమారు 153 కేసుల్ని 68 కేసుల్ని విత్డ్రా చేయగా ఇప్పుడు నిన్న ఫిబ్రవరి 1వ తేదీన 161 కేసులు కాపుల మీద ఉపసంహరించుకుంది ఈ ప్రభుత్వం.